ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరోసారి దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని తరుణాన్ని అనుగ్రహించారు. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులు? జరుగుతున్న ఈ శోధన కాలంలో మన జీవితాల్లో నిశ్చయముగా దేవుడు తోడుగా ఉండి తన దక్షిణ హస్త బలం చాపి మనల్ని బలపరుస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం ఎక్కువగా ఆలోచించాల్సింది, ధ్యానించాల్సింది, ఎక్కువ సమయం ఇవ్వాల్సింది దేవునికి, దేవుని వాక్యానికి. ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలించినప్పుడు వాక్యానికి, దేవునికి ప్రథమ స్థానం ఇస్తామో, నిశ్చయముగా దేవుడు తన ఆదరణను, దేవుడు తన కృపను మన మీద కుమరించి మనలను బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తాడు. కనుక మనం చేసే పనుల్లో, వెళ్తున్న మార్గాల్లో ఎక్కువగా దేవునికి స్థానం ఇస్తూ, దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిస్తూ, దేవుని వాక్యం ధ్యానించటంలోను, దేవుని వాక్యమును చదువుటలోను కొంచెం శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా క్లిష్ట పరిస్థితులు కూడా దేవుడు మనకు అనుకూలంగా మార్చగలిగిన సమర్థుడు, శక్తిమంతుడని రుడిగా మనం నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె దేవుని వాక్యంలోకి వెళదాం. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీరు చేస్తున్న ఫోన్స్ కాల్స్ బట్టి చాలా సంతోషిస్తూ మానక మీ ప్రార్థన అవసరం దేవుని ప్రతిలో ఎత్తిపడుతూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మరోసారి నీ వాక్యం వినటానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా నాతో నిబిడితో మాట్లాడి మీ మెల్లైన స్వరాన్ని పెంపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఒక వాక్యం చూద్దాం. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని వాక్యాన్ని గురించి మనం వింటున్నాం ఇక్కడ. ఆది అందు ఏమున్నది? వాక్యం ఉండేను. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యందు ఉండేను. వాక్యము దేవుడై ఉండేను. చూసారా, దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు, దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మన మనసులోకి రావాల్సిన మొట్టమొదటి ఆలోచన, మన హృదయాల్లో దేవుని బిడ్డల స్థిరపడాల్సిన విషయాలు ఏమిటాయంటే, దేవుని వాక్యం చెబుతుంది కదా, అది దేవుని వాక్యము. దేవుడు వింటున్న వాక్యము, చదువుతున్న వాక్యము, ధ్యానిస్తున్న వాక్యము, ప్రకటిస్తున్న వాక్యము ఎవరిదైంది? దేవునిదైంది. ఆ వాక్యం ఎవరు? దేవుడై ఉన్నాడనే మనసులో, ఆ హృదయంలో ఆ తలంపు ఆలోచన వస్తే నిశ్చయముగా దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తావు, నిశ్చయముగా దేవుని వాక్యానికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తావు. అందుకే వాక్యం చదివి, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరు? దేవుడు. ఎవరి దగ్గర ఉంది వాక్యము? దేవుని దగ్గర ఉన్నది. ఆది అంది ఏమున్నది? వాక్యం ఉన్నది. ఆ వాక్యము, దేవుడైన వాక్యము నీకు నాకు ఈ రోజున దేవుడిలారా సంతోషం, సమాధానం కలిగజేసి ఆ వాక్యము నీ దగ్గరకు వస్తుంది, నీ హృదయాలకు వస్తుంది. దేవుని వాక్యం గమనిస్తే అదే అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని రాయబడి ఉంది. ఏ వాక్యము? ఆది అందు ఉన్న వాక్యము. వాక్యము దేవుని అద్దున్నది. వాక్యము దేవుడే ఉన్న ఆ వాక్యము శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించడానికి వచ్చి మన నిమిత్తము తాను యాగమై, మనం చేసిన దోష పాప శిక్షను తాను భరించి, మనం పొందాల్సిన శిక్షణ తాను వేసుకొని మనకు నిత్య జీవమును, రక్షణను, సంతోషమును, సమాధానమును, శాంతి అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇటువంటి దేవుని దివ్యమైన వాక్యము ఈరోజు నీటిలోకి వచ్చేస్తుంది. ఇటువంటి దివ్యమైన దేవుని వాక్యం, సజీవమైన దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునాక. ఇటువంటి దివ్యమైన దేవుని వాక్యము ఈరోజు నిన్ను హెచ్చరిస్తుంది.
ఇటువంటి దివ్యమైన దేవుని వాక్యం ఈరోజు నిన్ను ఆదరిస్తుంది. ఇటువంటి దివ్యమైన దేవుని వాక్యము నిన్ను ఓదారుస్తుంది. ఇటువంటి దివ్యమైన దేవుని వాక్యము పాపములో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఇటువంటి దివ్యమైన దేవుని వాక్యము నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము విన్నప్పుడు, ఆ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిజముగా ఆ మనసు పెట్టి ఆ హృదయపూర్వకముగా ఆ దేవుని వాక్యం చదివితే మన హృదయాలు ఉల్లసిస్తాయి, మన హృదయాలు సంతోషంతో నింపబడతాయి. అటువంటి దివ్యమైన దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, అటువంటి దివ్యమైన దేవుని వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని ఆహ్వానించి ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకొని ఆ వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానిస్తే వర్ధలితం. దేవుని వాక్యాన్ని గురించి కొన్ని మాటలు ధ్యానిస్తూ దేవుడారా కొద్దిగా అందులో ఉన్న గొప్ప విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకందరికీ పరిచయమైన వాక్య భాగాలే కీర్తన, మొదటి కీర్తన. దేవుడారా ఏమని రాయబడింది? దేవుడారా చూడండి, దుష్టుల ఆలోచన నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులయ్యా అంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ వింటూ ధ్యానిస్తూ ఉంటే ధన్యత మన జీవితంలో కలుగుద్ది. నీవు ధన్యుడు అవుతావు, నీకు మేలు కలుగుద్ది, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడిలారా అతడు ఎలా ఉంటాడు? నీటి కాలువలు ఎవరైనా నాటబడిది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చుట్టువల పచ్చగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీవు నీ కుటుంబం మార్చబడద్ది. కనుక ఇటువంటి దివ్యమైన దేవుని వాక్యము, వాక్యమైన దేవుడు, దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, నిన్ను దర్శిస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ వాక్యాన్ని అంగీకరించి, ఆ వాక్యాన్ని స్వీకరించి, ఆ వాక్యానికి అనుగుణంగా నువ్వు మారడానికి ప్రయత్నం చేస్తే ఆ దివ్యమైన దేవుని వాక్యము నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా మారుస్తుంది. మోషే మంచి సేవకుడు, గొప్ప సేవకుడు. మోషే చనిపోయిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుకి యెహోషువని నాయకుడిగా ఏర్పరిచాడు. యెహోషువ నాయకుడైన తర్వాత దేవాది దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న విషయాలు మనం గమనిద్దాం. ఇదే దేవుని వాక్యాన్ని ఈరోజు చూస్తున్న దేవుని వాక్యాన్ని, ఈరోజు చదువుతున్న దేవుని వాక్యం, ఈరోజు వింటున్న వాక్యాన్ని పరిశీలనగా మనసు పెట్టి విను, నిశ్చయముగా నీ జీవితంలో మేలు కలగద్ది. కొద్దిసేపే దేవుని వాక్యం వినండి, అటు ఇటు వెళ్ళకండి. దయచేసి సేవకుడిగా చెప్తున్నాను, నాలుగు మాటలు ఈ హృదయాలు ఉంచుకోండి, మేలు కలగజేస్తుంది, సంతోషాన్ని కలగజేస్తాయి. యెహోషువతో మాట్లాడుతూ దేవాది దేవుడు ఏం చేస్తే ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడిలారా దేవుని వాక్యం చూద్దాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే నువ్వు నిభ్రమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించి ధర్మమంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడిమికి కానీ ఎడమగా తొలగకూడదు. దేని నుండి? నా సేవకుడైన మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటి ధర్మమంతటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడాలి, కుడిమికి కానీ అడుగు తొలగిపోకూడదు దాన్ని. ఇంకా 8వ వచనంలో ఈ ధర్మశాస్త్రము నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన మాటలన్నింటి ప్రకారం చేయటకు నీకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధలు చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. గమనించారా దేవుడిలారా, నాయకుడైన యెహోషువతో మాట్లాడుతున్నాడు. నాయకుడుగా ఎన్నుకున్న యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ధర్మశాస్త్రం ప్రకారము నువ్వు ప్రవర్తించాలి, బోధించాలి, ధ్యానించాలి, దివారాత్రులు ధ్యానించాలి, దాని నుంచి తొలగిపోకూడదు, దాన్ని చదువుటలోనూ నెరవేర్చడంలో ప్రవర్తన జాగ్రత్త పడాలి, అప్పుడు నీ మార్గము వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు తక్కువైపోయారు. ఏదో ఆదివారం పూట కాసేపు వింటారు, ఎప్పుడో వారికి మనసు వచ్చినప్పుడు కాసేపు వింటారు. ఇంకా ఫ్యాషన్ అయింది ఏమిటో తెలుసా? సెల్ ఫోన్లోనే వాక్యం చూసేసుకుంటూ, సెల్ ఫోన్లోనే బైబిల్ తీసేసుకుంటూ అక్షరార్థంగా మనుషులు జీవిస్తున్నారు. కానీ ఆత్మీయంగా భయభక్తులతో దేవుని వాక్యాన్ని పరిశుద్ధంగా తెరచి చదవటము, మనసు పెట్టి వినటము, దాన్ని ధ్యానించటము, అందులోని విషయాలను గ్రహించడం, అర్థం కాకపోతే సేవకుడి దగ్గరికి వచ్చి అడిగి
నేర్చుకోవటము లేక ఆ విషయాలు దేవుడిలారా అలా ఉన్నాయా లేవో అని దేవుని పాదాలకు ప్రార్థన చేయటము అనేకులు తెలుసుకోవటం ఇవన్నీ ఎవరు చేయటం లేదు గమనించారా ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా అనుకున్న యెహోషువకి ప్రారంభంగా హెచ్చరిక చేస్తూ జాగ్రత్తపడమంటున్నాడు ఏ విషయాల్లో ధర్మశాస్త్రం విషయాల్లో దేవుని వాక్యం విషయంలో దేవుని వాక్యం ధ్యానించే విషయంలో దేవుని వాక్యం చదివే విషయంలో దేవుని వాక్యం బోధించే విషయంలో దేవుని వాక్య ప్రకారము నడిచే విషయంలో ఎలా ఉండాలంట బహు జాగ్రత్తగా ఉండాల ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఈ రోజున కుటుంబాలు అద్దెలు లేకపోవడం గల కారణం దేవుని పరిస్థితులు లోకంలో వ్యతిరేకంగా ఉన్నా వాటి విషయాల్లో మనము ధైర్యం సడలిపోయి భయపడిపోవడం గల కారణం ఏంటంటే దేవుని వాక్యము చదవకపోవుట దేవుని వాక్యమును ధ్యానించకపోవుట దేవుని వాక్యమును దేవుడిలారా వినకపోవుట దేవుని వాక్యాన్ని విన్నా ధ్యానించినా కుడిముకు ఎడముకు తొలగిపోవుటను బట్టి మనుషుల్లో ఏం కలుగుతుంది ధైర్యం సడలిపోతుంది దేవుడిలారా వారు ఆశీర్వాదకరంగా మార్చబడలేకపోతున్నారని దేవుని వాక్యాన్ని బట్టి దేవుడే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా కనుక ఈ చివరి దినాల్లో పరిస్థితులు వికటించిన ఈ సమయాల్లో మనం నేర్చుకోవాల్సినవి చేయాల్సినవి దేవుడిలారా దేవుని వాక్యానికి ఏమి ఇవ్వాలి మనము ప్రథమ స్థానం ఇవ్వాలి చూద్దాం సామెతల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం చూడండి ఇక్కడ నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీవు దాచుకోవాలి రోజున ధనం దాచుకునేవాళ్ళు ఉన్నారు కదా బంగారం దాచుకునేవాళ్ళు ఉన్నారు ఇంకా పాపాన్ని దాచుకునేవాళ్ళు ఉన్నారు చాలా దాచుకుంటారు కానీ ఆజ్ఞలు దాచుకోరు టక్కమని 10 ఆజ్ఞలు చెప్పమని చెప్తారా టకటకటక 4-5 ఆజ్ఞలు చెప్తాడు 6 ఆజ్ఞకు లేకపోతే 4 ఆజ్ఞకు 3 ఆజ్ఞకు లేక 7 ఆజ్ఞకు 8 ఆజ్ఞకు తడబడిపోతాడు తర్వాత ఏంది తర్వాత ఏంది చూసారా దేవుడిలారా అబ్బాయి నీ బ్యాంకులు ఎంత దాచుకున్నావు అంటే కరెక్ట్ ఫిగర్ మొత్తం కరెక్ట్గా చెప్తావు ఎంత ఫిక్స్ చేసామని చెప్తావు మీ అమ్మాయికి ఎన్నిసార్లు బంగారం ఉంచిపెట్టామంటే చెప్పేస్తాం దాచుకునేవి మనసులో ఆలోచనలో చక్కగా ఉంటాయి కానీ వాక్యాన్ని దాచుకోం అందుకే ఉంటాడు నీవు నా మాటలు అంగీకరించి వాటిని ఏదో దాచుకో మూడవ అధ్యాయం సామెతల గ్రంథం నాకు మాట నా ఉపదేశాన్ని మరువకము నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొను మర్చిపోబాకు ఉపదేశాన్ని సేవకుడు ఉపదేశిస్తుండగా మర్చిపోవద్దు దేవుడిలారా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొను ఎందుకు దేవుడు ఇలా హెచ్చరిస్తున్నాడు అని అంటే కింద రాబడింది అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతిని అనుగ్రహిస్తాయి ఏవి దేవుని వాక్యము దేవుని వాగ్దానం దేవుని కట్టడలు దేవుని మాటలు దేవుని న్యాయ విధులు ఇవన్నీ దేవునివి ఎక్కడున్నాయి ఆది ఎందు వాక్యం ఉండెను అది మర్చిపోవద్దు మనం వాక్యము దేవునిద్దుండెను వాక్యము దేవుడిని ఉండెను ఇవన్నీ చదువుతున్నాం ఇవన్నీ ధ్యానం చేస్తున్నాం ఇవన్నీ మనం మన హృదయాలు దాచుకుంటున్నాం మన హృదయాలు ఉంచుకుంటున్నాం అంటే ఎవరు దేవునివి కనుక మనము ఆయన స్వరూపం ఆయన పోలికలోకి వస్తున్నామని గ్రహించాలి దేవునికి మహిమ కలుగును గాక ఆయన పోలికలోకి ఆయన స్వరూపంలోకి మనం వస్తున్నామని గ్రహించాలి నాలుగవ అధ్యాయం మొదటి వచనం సామెతల గ్రంథం కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి మీరు వివేకం ఉన్నందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశం చేసేది నా బోధన త్రోసివేయకుడి గమనిస్తే ఈ రోజున దేవుడు అంతగా బతివులాడుతున్నాడు హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు ఎందుకని అవన్నీ మనకేమిస్తాయి దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరములు శాంతిని అనుగ్రహిస్తాయి ఇటువంటి దివ్యమైన దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి ఇటువంటి దివ్యమైన దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి దేవుడు ఇటువంటి దివ్యమైన దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవడానికి మనుషుల్లో ఏమి లేదు తెలుసా సమయం లేదు ఓపిక లేదు ఒక సహోదరునికి ఒక 15 నిమిషాల వాక్యము వాట్సాప్ ద్వారా సెండ్ చేశాను మన వాళ్ళు కొంతమందికి సెండ్ చేశాను కొంచెం జాగ్రత్తగా విని దానిలో ఉన్న విషయాలు తెలుసుకొని దేవుని వైపు తిరుగుతారులే అనుకొని మార్చాను పంపించాను సెండ్ చేశాను తర్వాత ఒక దినాన వారి ఇంటికి వెళ్ళాను వారిని కలిసి ప్రార్థించడానికి వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి
మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఆయన అంటున్నాడు, మీరు వీడియో పంపించారు కదా చూశానండి అన్నాడు. చాలా సంతోషం అండి, మంచి విషయాలు ఉన్నాయి కదా అంటే, అయ్యో 15 నిమిషాలు ఉన్నాయండి అది చూడలేకపోయాను అంటే. ఎంతసేపు ఉండాలా? 15 నిమిషాలు కూడా ఒక వాక్యాన్ని, ఒక సందేశాన్ని, ఒక ఉపదేశాన్ని పంపిస్తే చూడలేని స్థితిలో ఉన్నారు. చూసారా ఈరోజు ఎలా మారిపోయిందో తెలుసా? 4-5 నిమిషాలు మెసేజ్లు అయితే టపటపా వాట్సాప్లో చూస్తున్నారు, 15 నిమిషాలు పక్కన పెడుతున్నారు, అరగంట పక్కన పెడుతున్నారు. ఒక దైవ సేవకు నాతో అన్నాడంటే, యూట్యూబ్లో ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు, ఫేస్బుక్లో ఏదైనా పెట్టాడు అన్నా, తక్కువ సమయం పెట్టు, తక్కువ సమయం పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు అనేక బాధేసింది. అదే పావు గంట ఏదైనా ఫ్రెండ్స్తో టీ తాగడానికి వెళ్ళు, అరగంట పట్టుద్ది. ముస్లిం ముచ్చుంటాడు కూర్చో గంటలు గంటలు, సీరియల్ కాడ కూర్చుంటారు, క్రికెట్ చూడడానికి కూర్చుంటారు. ఇప్పుడు వచ్చినాయి కదా, ఏమిటో ఏటుకు సమయం ఇస్తారు. కానీ ఒక పావు గంట సేవకుడు పంపిస్తే పావు గంట సెల్ల వినలేని దౌర్భాగ్య స్థితి ఈ రోజున క్రైస్తవత్వాన్ని పట్టి పీడిస్తుంది. ఎవరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారు, ఎవరు దేవుని వాక్యంకి సమయం ఇస్తారు, ఎవరు దేవుని వాక్యం అంటే ఎగిరి పడతారు, గంతులేస్తారు. దావీదు అంటాడు కదా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటాడు. నీ వాక్యం విషయంలో ముందుకెళ్ళగా ఏం దొరికినంత సంతోషం వేసిందంట దావీదుకి, కొవ్వు మెదడు దొరికినంత సంతోషం వేసిందంట. ఎవరైనా జనులు మందిరానికి వెళ్తారా అని ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారంటే, ఎక్కడికి వెళ్తే అడిగేవాడు, మందిరానికి వెళ్తామంటే వాళ్ళతో పాటు అలా వెళ్ళిపోయేవాడు, పనులను విడిచిపెట్టేసి. ఈ రోజున దేవుని బిడ్డలకి తీరిక లేనిది ఏందో తెలుసా? దేవుని వాక్యం చదవటానికి. ఎక్కడ తీరిక దొరకదు తెలుసా? మందిరంలో కూర్చోటానికి తీరిక దొరకదు, సమయం దొరకదు, ఓపిక లేదు. ఒక పావు గంట వాక్యం వినటానికి ఓపిక లేదు, కనీసం ఒక 10 అధ్యాయాలు చదవటానికి సమయం లేదు. నశించిపోయే ఒక ఆత్మకు స్వాత అందించడానికి మనసు లేదు. బయట తెగుళ్ళు కనిపిస్తున్నా మార్పు రాని హృదయాలు కదా. వాకిట ఎదుట ఆ మరణము ఏలుతున్నా హృదయంలో భయము రాని స్థితి. దేవుని వాక్యం మనలో కలగజేసి ఒక గొప్ప కార్యాన్ని చూపిస్తాను మీకు. దేవుని వాక్యంలో 119వ కీర్తన 161వ వచనం, అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. దేవునికి మహిమ కలుగునగాక, ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్న మాటలు, అయినను నీ వాక్య భయము నా హృదయములో నిలుచుచున్నది. ఏమి నిలిచి ఉంది నీ హృదయంలో? నీ హృదయంలో ఏమి దాగి ఉన్నది? ఏమిటయ్యా? వాక్య భయము. దేవుని వాక్యం ఎడల శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యానికి విలువిస్తూ దేవుని వాక్యం ప్రకారం కుడిమి కానీ ఎడమగా తొలగక తిరిగే వ్యక్తి అంతరంగంలో దేవుని వాక్యం కలిగజేసే ఆశీర్వాదం అంటే చెప్పమంటారా? వాక్య భయం. అక్కడ కీర్తన గారు, నీ వాక్య భయం నా హృదయంలో నిండిందయ్యా, అందుకే నీ పాదాల దగ్గర కూర్చుంటున్నా, అందుకే నీ సన్నిధిని ధ్యానిస్తున్నా, అందుకే ప్రజల మందిరానికంటే అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా, అందుకే కొవ్వు మెదడు దొరికినంత సంతోషమే కలిగింది. ఏమిటయ్యా వీటన్నిటికీ కారణం అంటే, అంతరంగంలో హృదయంలో ఏ భయం ఉంది? వాక్య భయం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, నీ అంతరంగంలో ఏమున్నది? దేవుని వాక్య భయం ఉన్న వ్యక్తి యొక్క నడవడిక ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మంచి యవనస్తుడు, మంచి యవనంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? అసలు చూస్తే అంత ఇష్టపడిపోతాం, అంత మంచి యవనస్తుడు. ఒక ఇంట్లో పనిచేస్తున్నాడు, ఆ ఇంటి అధికారి సమస్తానికి అప్పగించేశాడు, అంత నమ్మకంగా ఉంటున్నాడు. ఏది కూడా స్వార్థపూరితంగా ఆలోచిస్తి దోచుకోవటం కానీ తినటం కానీ వృధా చేయటం కానీ పాడు చేయటం కానీ చేయక అన్నిటిని యజమానుడికి ఉపయోగకరంగా మారుస్తున్నప్పుడు యజమాని కనుదృష్టికి మన్ననం పొందిన వ్యక్తి. కనుక అన్ని అధికారులు ఆయనకు అప్పగించాడు. ఇప్పటికి మీకు తెలిసి ఉంటుంది ఆయన పేరు యేసుయేసు అని. ఆ యజమానుడు ఏదో పని మీద బయటకు వెళ్ళి దేవుడిలారా సమస్తాన్ని ఆయన చేతికి అప్పగించాడు. ఏదో అవసరత కొద్ది ఏదో వస్తువు కోసమో లేక లోపలికి వెళ్ళాడు యేసుయేసు. ఆ యజమానుడి భార్య ఎప్పటి నుంచో కన్నేసింది కనుక తలుపు వేసి పాపము చేయమని తన పంచి పట్టుకోగా, ఇక్కడ కొద్దిసేపు ఆగుదాం. దేవుడు అంటే భయం లేని వ్యక్తికి, పాపం అంటే ఇష్టపడే వ్యక్తికి, పాపం అంటే పరిగెత్తే వ్యక్తికి,
పాపములు వచ్చే శాపం అర్థం కాని వ్యక్తికి అది ఉపాయము అది మేలు ఆశీర్వాదం కానీ ఇక్కడ వాయిదాయబడిన దృశ్యం 119వ 161వ వచనం అయిన ఈ వాక్య భయము నా హృదయం నిలిచింది వాక్య భయము హృదయంలో నిలిచిన వ్యక్తికి అపాయం అది దేవునికి మహిమ ఏదది అపాయము కనుక యోసేపు ఎక్కడ ఉన్నాడు సంతోష మార్గం లేడు ఆశీర్వాదకర మార్గం లేడు మేలుకరమైన స్థితి కాదది కనుక యోసేపు ఏమయ్యాడు పారిపోయాడు ఏంటి అంటే అపాయం అది ఎవరికి అపాయమో చెప్పమంటారా హృదయంలో వాక్య భయం ఉన్న వ్యక్తి అందుకంటే నీ వాక్య భయం నా హృదయంలో నిలిచింది ఈ రోజున దేవుని వాక్య భయం నీలో నిలిచినదా ఒకసారి పరీక్షించుకో థాంక్యూ జీసస్ వాక్య భయం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు పారిపోతాడండి అపాయం వస్తే ఉపాయం వెతుక్కోడు పాపం చేయడానికి పరిస్థితి వెతుక్కోడు అనుకోవాల్సిన స్థలాలు వెతుక్కోడు ఎందుకని అతని అంతరంగంలో వాక్య భయం అనేది ఆ వాక్య భయం అతని అంతరంగంలో తన మనసుని తన ఆలోచన తన కోరికలను అణిచివేసి దేవుని వాక్యానికి అనుగుణంగా నడిపిస్తుంది గనక ఆ వాక్య భయం ఏం చేసింది పారిపోయేటట్టు చేసింది అది అపాయం గనక ఈరోజు నువ్వు అపాయ స్థితిలో ఉన్నావు అపాయ పరిస్థితిలో ఉన్నావా ఆ అపాయ పరిస్థితిని ఆశీర్వాదం అనుకుంటున్నావా అక్రమము సొమ్ము అపాయ స్థితే పాపపు సొమ్ము అపాయ స్థితే పాపపు కార్యక్రమాలు అపాయ స్థితే త్రాగుబోతు విందులు అపాయ స్థితే సీరియల్ సినిమాలు అపాయ స్థితే వాటి నుంచి పారిపోయి అంతరంగంలో ఏం కలిగి ఉండాలి వాక్య భయము ఇంకో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఆ దేశంలోనే ధనవంతుడు ఆ దేశంలోనే గొప్పవాడు ఆ దేశంలోనే చాలా ఉన్నతమైన వ్యక్తి షడన్నగా ఉన్నట్టుగా అన్ని బాగొట్టుకున్నాడు సరే అన్ని పోయినా నేను బాగున్నానులే అనుకుంటే తన శరీరమంతా కూడా వ్యాధితో మొత్తబడింది బూడిదలో కూర్చొని చెలపెంగు తీసుకొని గీక్కుంటూ దుర్భర స్థితిలో ఉన్న వ్యక్తి తన ఎదుటికి వచ్చి చేతులు కట్టుకుని తల వంచుకునే పరిస్థితులు ఉన్న వ్యక్తులు కూడా తల ఎత్తుకొని మెడ విరిచి తనను బాధ పెట్టే స్థితిలో ఉన్న దేవుని బిడ్డలారా అంతరంగంలో మాత్రము వాక్య భయం అనే వ్యక్తి ఆ స్థితిని చూసి తట్టుకోలేక ఆ పరిస్థితులు ఆ స్థితిలో తన భార్య ఇచ్చింది మీకు అర్థమైంది యోబు గారని ఏముంటుంది ఇంకా యథార్థతను వదలక ఉన్నావా యథార్థతను వదిలి దేవుని దూషించి చచ్చిపోదామయ్యా అంది మంచి గోళం ఛాన్స్ కదా అది చాలామంది ఈ రోజున తమ వస్తున్న శ్రమలకి శోధనలకు తట్టుకోలేక చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు పారిపోయేవాళ్ళు ఉన్నారు హాని చేసుకునేవాళ్ళు ఉన్నారు రకరకాలైన వాళ్ళు ఉన్నారు వారి జీవితంలో ఏది పోరాటమో వారి జీవితంలో ఏది అపాయమో గ్రహించలేని స్థితి గనుక అది ఎప్పుడు గ్రహిస్తామో ఆ స్థితి అంటే దేవుని వాక్యం చెబుతుంది కదా ఆయన నీ వాక్య భయము నా హృదయం నిలిచి వాక్య భయము హృదయంలో అంతరం నిలిచిన వ్యక్తి ఎదుటిగా ఉన్న స్థితి ఎలాంటిదో అర్థమైపోద్ది కనుక దేవుని బిడ్డలారా యోబు గారు దాన్ని ఆమె మాటలు విని ఆమె మాటలు తెలుసుకొని వెంటనే ఏమన్నాడు యోబు గారు మూర్ఖురాలు మాట్లాడుకు దేవుడు మేలు అనుభవించినప్పుడు మేలు అనుభవించ ఇప్పుడు కీడు కూడా ఇచ్చాడు కీడు అనుభవించాలి అన్నాడు ఏమిటి అయ్యా అంటే అంతరంగంలో వాక్య భయం అన్న వ్యక్తికి ఏం చేస్తాడు శోధనలో పోరాడతాడు శ్రమలలో ఎదురెత్తాడు కష్టాల్లో కష్టానికి ఎదురుగా వెళతాడు దేవుని వాక్య భయం అంతరంగంలో ఉన్న వ్యక్తి పోరాడతాడు శ్రమకు భయపడ్డు శోధనకు భయపడ్డు వస్తున్న నింద అవమానాలకు లోపడ్డు వాటిని తైలాభిషేకముగా ఎంచుకొని దానికి వ్యతిరేకంగా పోరాడతాడు అపాయములో పారిపోతాడు వాక్య భయమైన వ్యక్తికి శోధనలో శ్రమలో పోరాడతాడు మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను గొర్రెలు మేపుకుంటున్న దావీదు ప్రశాంతంగా గొర్రెలు మేపుకుంటున్నప్పుడు సడన్గా పులి వచ్చి మెడకి పట్టేసుకున్నట్టు గడుచుకొని వెళ్ళిపోతూ ఉన్నది సరే గొర్రెని పులి తీసుకుని వెళ్ళిపోతుంది ఒకటే కదా పోతే పోనులే ఎదురాడితే అది నన్ను చంపుద్దేమో అది అపాయం కదా అనుకోలే అది అపాయం కాదు పోరాటం అది దేవునికి స్తోత్రం హల్లెలూయా గొర్రెను నోట గడుచుకొని వెళుతుంటే అపాయం ఎలా అవుద్ది వాక్య భయం లేని వ్యక్తికి అమ్మో పులి అమ్మో ఎలుగుబంటే అని అమ్మో నేను వెళితే నాకేమైనా అపాయం అవద్దు అని భయపడి వణికి దాగిపోతాడు పారిపోతాడు కానీ దేవుడిలారా దేవుని వాక్యమే అంతరంగంలో నిలిచిన వ్యక్తికి ఏది అపాయమో ఆ అపాయం అను అపాయంలో పారిపోతాడు ఏది పోరాటమో అనుకోని అది పోరాటం అయితే పోరాడతాడు దావీదు అంతరంగంలో దైవ వాక్య భయం ఉంది గనక ఏం చేశాడు పోరాడాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఈ సందర్భంలో యోబు ఏం చేస్తున్నాడు పోరాడుతున్నాడు
తనకొచ్చిన శ్రమ, తనకొచ్చిన స్థితి, తనకొచ్చిన బలహీనత, తనకొచ్చిన నిందలు, తనకొచ్చిన అవమానాలు, తన కలుగుతున్న ఆ స్థితిని బట్టి యోబు ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. పోరాడలేక భార్య వచ్చేమంటుంది, యథార్థత విడిచిపెట్టి ఏమైపోదాం. ఎందుకని? అంతరంగంలో వాక్య భయం లేదు ఆమెలో. కానీ యోబులో ఏముంది? వాక్య భయం ఉన్న వ్యక్తి పోరాడుతాడు. దేవుని బిడ్డలారా గమనిస్తే అన్ని బాగొట్టుకున్నాడు. ఏం పొందుకున్నాడు చివరికి? 200 పొందుకున్నాడు లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. గమనించారు దేవుడిలారా? ఆ శ్రమలో, ఆ శోధనలో, ఆ కష్టంలో, ఆ నష్టంలో అది అపాయం అనుకొని పారిపోయి ఉంటే, అది శ్రమ, అది నా వల్ల కాదు అని అనుకొని పారిపోయి ఉంటే ఏమై ఉండేది? కనుక అది అపాయమా లేక అది శాపమా లేక ఏమిటని గ్రహించగలిగిన వ్యక్తి ఎవరు తెలుసా? అంతరంగంలో దేవుని వాక్య భయం అన్న వ్యక్తి. అంతరంగంలో దేవుని వాక్యం భయం అన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇది అపాయం కాదు, అపాయం పోరాటం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పోరాటంలో నేను పోరాడితే నాకు దేవుని దగ్గర బహుమానం కలుగుద్ది. ఈ పోరాటంలో నాకు జయమున్నది అనుకొని పోరాడతాడు. ఎవరో తెలుసా? అంతరంగంలో వాక్య భయం ఉన్న వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా నీ అంతరంగంలో ఏమున్నది? వాక్య భయం ఉన్నదా? ఎవరు ఈ వాక్యము? ఏమిటి వాక్యం? అది ఎందుకు వాక్యం? వాక్యం దేవుని ఎద్దను, వాక్యం దేవుడు అన్నాడు కదా. దేవుడైన వాక్య భయం అంతరంగంలో నిలిచిన వ్యక్తి అయితే నీకు కలిగిన శ్రమ, నీకు కలిగిన శోధనలో పోరాడు, దేవుని పక్షాన ఉంటాడు. నీ కలిగిన సుఖస్థితి, నీ కలుగుతున్న పాపం స్థితిది అపాయమని విడిచిపెట్టి పారిపో, నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. యేసుని ఆ దేశానికి అధికారిగా హెచ్చించాడు. ఎందుకని? అది అపాయమని పారిపోయాడు, దేవుడు అతను ఆశీర్వించాడు. కనుక దేవుని వాక్యం ధ్యానిస్తూ, దేవుని వాక్యం అంతరంగంలో దాచుకొని, దైవ వాక్య భయం ఉన్న వ్యక్తిని నిశ్చయముగా దేవుడు ఆశీర్దిస్తాడు. నిన్ను ఆశీర్దించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను అలా పోరాటంలో నిలబెట్టి జయమేయాలని ఆశిస్తున్నాడు. అందుకనే ఈరోజు దేవునితో మాట్లాడాడు, నాతో కలిసి ఈ ప్రార్థనలోకి వించు. నిశ్చయముగా నువ్వు ఆ పోరాటంలో జయం పొందుతావు, ఆ సుఖస్థితి అపాయమని పారిపోతావు. చిన్న ప్రార్థన, అయ్యా నా అంతరంగంలో వాక్య భయమును పుట్టించయ్యా, నా హృదయంలో నా మనసులో వాక్య భయము చేత నింపయ్యా, వాక్య భయం నా హృదయంలో నిలిపోయా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. అయ్యా నీ వాక్య భయము మా హృదయములో నిలుచునుగాక, నీ వాక్య భయము మా అంతరంగములో కలుగునుగాక. అది ఆది ఉందన్న వాక్యము, వాక్యమైన దేవుడు, దేవుడైన వాక్యము. కనుక ఆ వాక్యం మా హృదయములో, మా అంతరంగం నిలిచి అపాయం ఏదో గ్రహించే మనసు ఇవ్వండి, పోరాటం ఏదో తెలుసుకునే హృదయాన్ని ఇవ్వండి. ఒకవేళ శ్రమలు, శోధలు, ఎందరో అవమానాలు కలిగి ఉన్నప్పుడు ఇది పోరాటం అని గ్రహించి, ఆ పోరాటంలో నీ అందు విశ్వాసం ఉంచి, ఆ పోరాటంలో నీ అందు నమ్మకం ఉంచి, ఆ పోరాటంలో అంతరంగంలో వాక్య భయాన్ని కలిగి ఆ పోరాటం నిలబడినప్పుడు నీవు 200గా ఆశీర్వదించే దేవుడు అని నీ వాక్యం ద్వారా నేర్చుకున్నాం. ఈరోజు అటువంటి ఆయన ఆత్మీయ అనుభవం మాకు అందరికి అనుగ్రహించండి. యవన ప్రాయం వల్ల పాపం విడిచిపెట్టి క్షేమ స్థితిని, సంతోషాన్ని నీ పాదాల దగ్గర మోకరించే బిడ్డలుగా వచ్చి, నీ వాక్యం మీద ఉన్న శ్రద్ధ, నీ వాక్యం మీద ఉన్న ధ్యానము మా హృదయాల్లో పుట్టించండి. వాక్య భయం చేత మమ్మల్ని నింపి మీరు అక్కడ కాయుత్తపరచమని యేసుక్రీస్తు శక్తి నామంలో ప్రార్థన చేసి పొంది నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ తెలియక దేవుని కృప సమాధానం కూడిన మనకు సకల పరిశుద్ధులు సదాకాలంతో నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించును గాక. మీ ప్రార్థన అవసరం ఏముంటే ప్రార్థించడానికి మీరు సిద్ధంగా ఉన్నాం, మీరు సంప్రదించవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగు. ప్రైస్ తులా.